పట్టుకుని వాక్యాలు చదువుతాడు, అప్పుడే కొత్తగా బొట్లు పెట్టుకుని రోడ్ల మీద తిరుగుతాడు. అలా చాలా చిత్రంగా బిహేవ్ చేస్తాడు మనిషి. గత 1.5 ఇయర్ నుంచి ఎంత చిత్రంగా బిహేవ్ చేస్తామనంటే అసలు ఈయన బిహేవియర్ ఎవరికి అర్థం కావట్లే. ఈరోజు అష్టదరిద్రాలన్నీ కూడా వాళ్ళ దగ్గర పెట్టుకుని వాటన్నిటినీ కూడా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, లేకపోతే మాలాంటి వాళ్ళందరికీ మంత్రులకో ఎమ్మెల్యేలకో చుట్టబెట్టే కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్నామని ఆయన నమ్ముతున్నాడు. ఒక 3-4 రోజుల నుంచి అనుకుంటా మీడియాలో ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రవీణ్ చక్రవర్తి అనే వ్యక్తి గురించి వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ ప్రవీణ్ చక్రవర్తి అనే వ్యక్తి ఒక క్రైస్తవ మత బోధకుడు. అతను రెచ్చగొట్టే విధంగా ఫేస్బుక్లో పోస్టింగ్లు పెట్టారు. ఈ విషయం రిపోర్ట్ అయిన వెంటనే ఇమీడియట్గా అతన్ని అరెస్ట్ చేసి జైలుకేసింది ఈ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. రెచ్చగొట్టే రెడ్డిగా ప్రకటనలు చేయడం, ఫేస్బుక్లో పోస్టింగ్లు పెట్టడం, యూట్యూబ్లో పెట్టడం, ఇవన్నింటినీ కూడా ఇమీడియట్గా ఐడెంటిఫై చేసిన వెంటనే నిర్దాక్షిణ్యంగా కటకటాల వెనక్కి పంపించేసింది. ఇది అతని పైన ప్రభుత్వానికి వచ్చిన వెంటనే ఈ మెసేజ్లు తెలిసిన వెంటనే తీసుకున్న చర్య. ఇతను ఒకసారి బ్యాక్గ్రౌండ్కి వెళ్దాం. ఇవాళ చాలా చిత్రంగా ఇవాళ ఈనాడు పత్రికలో వచ్చింది, మిగతా పత్రికల్లో కూడా రాస్తూ ఉన్నారు. కళా వెంకటరావు గారు, చినరాజప్ప గారు వీళ్ళందరూ ఇచ్చిన స్టేట్మెంట్లు ఇదేంటంటే, అతను ఇన్సిడెంట్గా కాకినాడ రూరల్ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కావడం వల్ల దీంట్లో ఏదో అతనికి నాకు పరిచయాలు ఉన్నట్టుగానో లేకపోతే సంబంధాలు ఉన్నట్టుగానో ఒక చిత్రీకరించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అలా బ్రదర్ అనిల్, కన్నబాబు తదితరులతో అతనికి ఉన్న సంబంధాలు ఏంటి నిగ్గు తేల్చాలని వాళ్ళు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్టుగా పత్రికలో చదివాం. సిగ్గు ఇంతకుముందే చెప్పినట్టు లజ్జాని వదిలేసుకుని ప్రవర్తిస్తున్న నాయకులు, ఎందుకంటే అధికారం కోల్పోయేటప్పటికి అసలు అయోమయంలోకి అంధకారంలోకి వెళ్ళిపోయి ఒక రకమైన మానసికంగా నలిగిపోతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఈ సంఘటన ఈ పోస్టింగ్లు పెట్టింది ఎప్పుడు, 1 సంవత్సరం క్రితం 2 సంవత్సరాల క్రితం నుంచి అంతకుముందు నుంచి పెట్టాడు అనేది ఇప్పుడు బయటకు వస్తే వచ్చిన తెలిసిన మరుక్షణమే. బయటకు ఎలా తెలిసింది బయట ప్రపంచానికి? ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుని పోలీసులు కేసులు పెట్టి జైల్లోకి వేస్తే బయటకు తెలిసింది. కానీ ఇదేదో ఈ ప్రభుత్వం అతన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా మసిపూసి మారేడుకాయ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మేము చెప్తున్నాం ఈ ప్రవీణ్ చక్రవర్తి గురించి అసలు మీకు తెలుసా? ఇప్పుడే వివరాలు తీసుకుంటే ఇతని మీద 6 కేసులు నమోదైనవి కాకినాడలో. ఇందులో 6 కేసుల్లో 3 కేసుల్ని ఆనాటి ప్రభుత్వం రిఫర్ చేసి తీసేసింది కేసులు, కోర్టు కూడా వెళ్లకుండా. ఇదే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. 2 కేసుల్లో హైకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నాడు. 1 కేసులో అతను ఏదో స్క్వాష్ ఏదో అయిందని చెప్తా ఉన్నారు. ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి? 2015-16. అంటే గవర్నమెంట్ ఎవరిది? ఆనాడు చాలా ఇంటర్నేషనల్ స్థాయిలో పేరు తెచ్చుకున్నట్టుగా ఫోజులు ఇస్తూ గవర్నమెంట్ని నడిపిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంది, చంద్రబాబు నాయుడు గారిది. పైగా చిత్రం ఏంటంటే ఇవాళ కన్నబాబుకి ఏం సంబంధమో చెప్పండి, జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధమో చెప్పండి అని మా ముఖ్యమంత్రి గారి గురించి, నా గురించి మాట్లాడుతున్న చినరాజప్ప అదే జిల్లాలో హోంమంత్రి, మా పక్క నియోజకవర్గం. ఆ రోజుల్లో ఒక దళిత యువతి రోడ్డు ఎక్కి, అయ్యా నన్ను ఈ ప్రవీణ్ చక్రవర్తి అనే అతను పెళ్లి చేసుకుంటారని మోసం చేశాడు, అతను హోటల్లో తీసుకెళ్లి నన్ను పూర్తిగా వశపరుచుకున్నాడు, ఆ తర్వాత ముఖం చాటేశాడు అని చెప్పి ధర్నాలు చేస్తేనే కానీ అతని మీద కేసు నమోదు చేయని ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. నేను ఈ సందర్భంగా ఒకటి అడుగుతున్నా, ఇవాళ మాట్లాడుతూ వీళ్ళు ఏం చెప్తున్నారంటే విదేశీ నిధులు వస్తూ ఉన్నాయి, ఆ నిధులతో ఇక్కడ గుళ్ళు కూల్చడానికి జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి కుట్ర జరుగుతుందన్నట్టుగా ఇవాళ మాట్లాడిన స్టేట్మెంట్ ఇచ్చారు. సిగ్గు లజ్జ, మళ్ళీ చెప్తున్నాను, మీ బతుక్కి ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? మరి ఇదే విదేశీ నిధులు వస్తున్నాయని, నేను చాలా రిచ్ నాకు బాగా ధనవంతుడు నేను అని చెప్పి నన్ను మోసం చేశాడని అమ్మాయి ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ స్టేట్మెంట్లో విదేశీ నిధులు వస్తున్నాయి కాబట్టి నన్ను మోసం చేశానని, మోసం చేయగలిగాడు అతను, అతని దగ్గర చాలా డబ్బు ఉందనే విషయం అతనే చెప్పాడని చెప్పినప్పుడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో
రాజప్పా చిన్నరాజప్ప గారు హోమ్ మంత్రిగా అదే జిల్లా నుంచి ఉన్నప్పుడు మరి దాన్ని ఎందుకు ఎంక్వైరీ చేయించలే విదేశీ నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవడి ఖాతాలో పడుతున్నాయో ఎక్కడి నుంచి ఎలా తీసుకొస్తున్నా ప్రవీణ్ చక్రవర్తి అనేవాడు ఆ రోజు ఎందుకు బొక్కలేయలేదు మీకు చేత కాలేదా లేకపోతే మీకేమైనా వాటాలు ఉన్నాయా దాంట్లో ఇవాళ ఎలా ఉందంటే మేము బురద పోస్తాము మీరు తుడుచుకోండి మేము గుడ్డగాల్చి మొహం మీద పడేస్తాం మీరు తుడుచుకోండి ఎంతకాలం బతుకుతారు ఈ సిద్ధాంతంతో అడుగుతున్నాం తెలుగుదేశం పార్టీ నాయకుల్ని మీకు అసలు కనీసం ఒక రాజకీయ ఆరోపణ చేసినప్పుడు కనీసం కొంచెమైనా ఆలోచించక్కర్లే నేను అదేవిధంగా మా ఎంపీ గారు వంగా గీత గారు ఉన్న ఫోటో అతను ఫేస్బుక్లో ఎక్కడో పోస్ట్ చేశారంట మా నియోజకవర్గంలో మేము కొన్ని వందల సంవత్సరానికి వందల పెళ్లిళ్ళు వందల పరామర్శలు వందల మెచ్యూర్ ఫంక్షన్స్ బర్త్డేలకి వెళ్తూ ఉంటాం మేము మేము వెళ్ళిన దగ్గర చాలా చోట్ల ఇదే చిన్నరాజప్ప ఎదురవుతూ ఉంటాడు తెలుగుదేశం నాయకులు ఎదురవుతుంటాడు ఎందుకంటే ఇవాళ ట్రెండ్ ఏంటంటే ఏ పార్టీ అని కాదు వాళ్ళ ఇంట్లో శుభకార్యాలకి అందరూ రావాలని కోరుకుని ప్రతి ఒక్కరికి ఇన్విటేషన్ ఇస్తూ ఉన్నారు ఆ రకంగా ఇతను ఇన్విటేషన్ ఇస్తే మేము వెళ్ళి ఉండొచ్చు నాకు అతనితో పరిచయం కానీ నాతో అతనితో స్నేహం కానీ లేనేలేవు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏంది మంత్రిని ఇవాళ వరకు అతను ఎప్పుడు నేను చూడలే నేను శాసనసభ్యుడిగా 2009-14 మధ్య పనిచేసినప్పుడు నాకు పండూరు అనే గ్రామంలో ఒక ప్రోగ్రామ్కి ఏదో నేను చీఫ్ గెస్ట్గా ఎటెండ్ గుర్తు నాకు అదేవిధంగా మరో కార్యక్రమం వాళ్ళ ఇంట్లో బర్త్డేకో పెళ్లికో ఒకసారి వెళ్ళినట్టు గుర్తు ఇప్పుడు చెప్తా ఉన్నారు ఆ ప్రవీణ్ చక్రవర్తి అంటే పలానా అతనని వాళ్ళ తండ్రి ఏదో డిల్ మాస్టర్గా పనిచేసి రిటైర్ అయ్యాడని చెప్తా ఉన్నారు మేము ఇవాళ ఉదయం నుంచి మా కార్యకర్తలు అడుగుతూ ఉంటే అంటే మా నియోజకవర్గంలో ఉన్నంత మాత్రాన మాతో ఫోటో ఉంటే వాళ్ళకి మాకు సంబంధాలు అంటగట్టేస్తారా సరే ఒకవేళ ఇదే కరెక్ట్ అనుకుందాం ఇదే కరెక్ట్ అనుకుంటే నేను చంద్రబాబు నాయుడిని సూటిగా తెలుగుదేశం నాయకుల్ని ప్రశ్నిస్తున్నా మీకు యూరో లాటరీ ఎవరైనా పేరు కోల కృష్ణమోహన్ యూరో లాటరీకి సంబంధించిన కోల కృష్ణమోహన్తో ఫోటోలు ఉంటాయి దొంగ నోట్ల కేసులో రామకృష్ణ గౌడ్తో ఫోటోలు ఉంటాయి శాండిల్వుడ్ రెడ్ శాండిల్వుడ్ దొంగలతో మీ ఫోటోలు ఉంటాయి మరి మీ అందరికీ దొంగతనాలతో ఆ దొంగతనాలతో మీకు సంబంధాలు ఉన్నట్టుగా మేము భావించాలి ఇదే కాదు నేను ఇవాళ సూటిగా అడుగుతున్నా అఖిలప్రియ గారు మీ రాష్ట్ర మీ మంత్రివర్గంలో మంత్రి ఆమె ఒక కిడ్నాప్ కేసులో హైదరాబాద్లో అరెస్ట్ అయింది మరి ఆ కిడ్నాప్తో చంద్రబాబు నాయుడికి ప్రమేయం ఉందా లేదా తేల్చాలని మేము కూడా అడుగుతున్నాం ఇప్పుడు ఎందుకంటే మీ మంత్రి కాబట్టి గతంలో మీతో పాటు పనిచేసింది కాబట్టి మీతో పాటు ఫోటోలు ఉన్నాయి కాబట్టి మీకు కూడా సంబంధం ఉన్నట్టే దాంట్లో ఇలాంటి మీలాగా పిచ్చి ప్రలాపనలు తప్పుడు ఆరోపణలు చేసే సంస్కారం మాది కాదు మేము అలాగే ఆరోపణ చేయాలంటే మీరు చెప్పండి అఖిలప్రియ చేసిన కిడ్నాప్తో మీకు సంబంధం ఉందా ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు మాట్లాడేటప్పుడు ఉచ్చం నీచం ఏమైనా ఉన్నాయా రాజకీయ ఆరోపణ చేయడానికి ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలిసి జరుగుతూ ఉన్నాయంటే ఆ విదేశీ నిధులు తీసుకొచ్చి ఎన్ని విగ్రహాలు ఎన్ని గుళ్ళు ధ్వంసం చేయాలని మీరు దాడులు చేయించారు ఎన్ని ధ్వంసం చేయాలని ప్లాన్ చేశారు ఎన్ని విద్రోహ శక్తులు నియమించారని మాట్లాడతారా మీరు బుద్ధి ఉందా అని అడుగుతున్నా మీకు మొన్ననే జై శ్రీరామని కొత్త నినాదం తీసుకుని ఇదే చంద్రబాబు నాయుడు రోడ్లెక్కాడు గతంలో ఎప్పుడన్నా మీ 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ 40 ఏళ్ళ ఇండస్ట్రీలో కానీ జై శ్రీరామ్ అనే నినాదం నీ నోట్లో విన్నావా ఒకసారి కమ్యూనిస్టులు కౌగిలించుకుంటాడు ఒకసారి బీజేపీ వాళ్ళని కౌగిలించుకుంటాడు ఒకసారి జనసేనని కౌగిలించుకుంటాడు ఇంకోసారి బీఎస్పీని కౌగిలించుకుంటాడు ఆయన అసలు ఈ రాష్ట్రంలో పొత్తు పెట్టుకున్న పార్టీ ఏదైనా మిగిలిందా ఒక వైఎస్ఆర్ పార్టీ తప్ప సిగ్గు లేదు మీరేమో మీ అనుకూలమైన రాజకీయాలన్నీ చేసి రోజుకి ఒక నినాదం తీసుకుని ఇవాళ జై శ్రీరామ్ అని మాట్లాడుతూ ఉంటాడు జై ఎన్టీఆర్ అని ఇవాళ మాట్లాడుతున్నాడు అదే జై ఎన్టీఆర్ అని మాట్లాడి ఆ ఎన్టీఆర్ చావుకు కారణమయ్యాడు ఇవాళ జై ఎన్టీఆర్ అంటున్నాడు విగ్రహాలు కూలదోసి జై శ్రీరామ్ అంటాడు ఇవాళ ఎన్టీఆర్ని విగ్రహంలా నిలబెట్టేసింది ఎవడు ఆయన చావుకు ఎవరు కారణమయ్యారో ఇవాళ ఉదయం నుంచి సోషల్ మీడియాలో తిరుగుతూ ఉన్నాయి వీడియోలు ఎన్టీ రామారావు గారు ఏం మాట్లాడారు ఇతర నాయకులు ఏం మాట్లాడారని చివరికి అసెంబ్లీలో ఆ నాయకుడు ఎన్టీ రామారావు గారు చనిపోతే నివాళులు పెట్టిన దాంట్లోనే మీరు గలాభా సృష్టించుకుని ఒకరి మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకున్న పరిస్థితి ఆ రోజు ఎన్టీఆర్ని తూట్ల కింద పొడి చేసి వెన్నుపోటు పొడి చేసి వాళ్ళ జై ఎన్టీఆర్ అని విగ్రహాలన్నీ కూలగొట్టించి రాజకీయ ప్రయోజనాల కోసం ఏదో డ్రామాలన్నీ ఆడుతూ నాటకాలు ఆడుతూ ఇంకో పక్కనేమో జై శ్రీరామ్ అంటూ ఏంటిది ఎంతకాలం మీరు ఇలాగా తెలుగుదేశం పార్టీ నాయకులు పబ్బం గడుపుకుంటారని అడుగుతున్నాను నేను నా మీద ఆరోపణలా
మేము క్యారెక్టర్తో బతుకుతున్న వాళ్ళం, క్యారెక్టర్తో రాజకీయాల్లో ఉన్నవాళ్ళం. ఒక జర్నలిస్ట్గా జీవితాన్ని ప్రారంభిస్తే ఎమ్మెల్యే ఎన్నికై ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సుల వల్ల మంత్రిగా ఉండి వ్యవసాయ శాఖ చూస్తూ 10 మంది రైతులకు ఉపయోగపడాలని సిన్సియర్గా పనిచేస్తూ ఉంటే ఎవరితోనో ఫోటో ఉంది కాబట్టి నిగ్గు తేల్చండి, తేల్చండి, మీరే తేల్చండి నిగ్గు. మీకు ఇప్పుడు అంత నెట్వర్క్ ఉంది కదా, చెప్తాం మీ మీ ఆ నియోజకవర్గంలో ఏ తెలుగుదేశం నాయకులతో ఈ ప్రవీణ్ చక్రవర్తి అనే అతనికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయో మేము కూడా తీస్తున్నాం, చెప్తాం. అసలు అతను ఎవడో నాకు తెలీదు, ఎవడో పెళ్లికో పేరెంట్ అనుకో పిలిస్తే నేను ఎంపీ గారు వెళ్ళినప్పుడు ఫోటో తీసుకుంటే అది కూడా ఇప్పుడుది కాదు పాతది, దానికి ఇన్ని కథలు లేస్తారా? పైగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి ముడి పెడతారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? పోనీ మీరు ఏమైనా పార్టీ నుంచి ఇచ్చిన ప్రెస్ నోట్ మీద సంతకం పెట్టేటప్పుడు చూడాలి కదా కళా వెంకట్రావు గారుని, చంద్రరాజప్ప గారుని. ఏం మాట్లాడుతున్నాము? ఏం ప్రెస్ నోట్ల మీద ఏ సంతకాలు పెడుతున్నాము?